విశాఖ టూటౌన్ పరిధిలోని డాబా గార్డెన్స్ లో డ్రగ్స్ విక్రయాలపై టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ విచారణలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరు గోవాకు గంజాయిని సరఫరా చేసి అక్కడి నుంచి విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీస్ విచారణలో నిర్ధారించారు. ఎండిఎంఏ 1, ఎల్ఎస్డి బ్లోట్ 2, గంజాయి చిప్లాక్ ను 20, గంజాయిని 2 కేజీలను, ఆల్ఫోజమ్ టాబ్లెట్లను 30 స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్లో నరేంద్ర అలియాస్ విక్కీ విజయవాడ ప్రాంతానికి చెందినవాడిగా, తమిళనాడులో ఆర్ఎల్ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మధురైలో మెరుగైన ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విక్కీ బెంగళూరు గోవా నుంచి విజయవాడ విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. గతంలో డ్రగ్స్ సరఫరా కేసులో 9 నెలలు రిమాండ్ లో ఉన్నట్లు సమాచారం. గోలీలు గోలీలు సార్, గోళీ పట్టుకోండి సార్, గోళీ ట్యాబ్ ట్యాబ్లెట్ సార్, గోళీ పకడే సార్, సిపి సార్, గోళీ పకడి సార్, డిసైడ్ సార్.